ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఎవరినీ వదలడం లేదా తన తెలంగాణ పర్యటనలో చోటు చేసుకున్న ప్రతి చిన్న అంశం పైన ఆరా తీస్తున్నారా ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నారు పార్టీ నాయకులు దీనిపైనే కాంగ్రెస్ నాయకుల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోందట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాగూర్ వచ్చినప్పటి నుంచి పార్టీ నేతల మధ్య చర్చ జరుగుతూనే ఉంది ఓ పట్టాన ఆయన ఎవరికీ అంతు చిక్కడం లేదన్న టాక్ వినిపిస్తోంది ఠాగూర్ వ్యవహార శైలి ఎలా ఉంటుందన్నది ఎవరికీ అర్థం కావడం లేదట పార్టీ సమావేశాల్లో నేతలతో సూటిగా మాట్లాడిన ఆయన తర్వాత చోటు చేసుకున్న ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారట ఈ విషయం తెలిసినప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉలిక్కి పడుతున్నారట కోర్ కమిటీ భేటీకి దుబ్బాక ఉప ఎన్నికపై నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాలేదు సిఎల్పీ మీటింగ్కు మాత్రం వచ్చారు అక్కడ జగ్గారెడ్డిను చూసిన ఠాగూర్ ఆ సమావేశాలకు ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు ఈ విషయం మీడియా దగ్గరకు వచ్చేసరికి జగ్గారెడ్డికి ఠాగూర్ క్లాస్ తీసుకున్నారని వచ్చింది ఆ విషయమే పెద్దగా హైలైట్ అయింది ఇది కాస్త ఠాగూర్ దృష్టికి వెళ్లడంతో ఆయన పార్టీ నాయకుల దగ్గర ఆరా తీశారట సీఎల్పీలో జరిగిన సమావేశానికి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు ఈ భేటీలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై చర్చించారు ఆ తర్వాత జగ్గారెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడారు పార్టీ ఇన్ఛార్జ్ ఈ సందర్భంగానే దుబ్బాక ఉప ఎన్నిక కోర్ కమిటీ మీటింగ్కు గైర్హాజరి ప్రస్తావన వచ్చిందట సమావేశాలకు రావాలి కదా అని జగ్గారెడ్డితో ఠాగూర్ అన్నారట కాకపోతే మీడియాలో మరోలా రావడంతో కొత్త ఇన్ఛార్జ్ కంగు తిన్నారట అంతేకాదు ఆ అంశాన్ని ఆయన సీరియస్గా తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి వార్నింగ్ ఇవ్వడమేంటి నేనెవరికి వార్నింగ్ ఇచ్చానని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు ఫోన్ చేశారట దీంతో ఈ ఇద్దరు నాయకులు అసలేం జరిగిందనే దానిపై ఆరా తీశారట మీడియాలో వచ్చిన కథనాలపై మళ్లీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితోనే వివరణ ఇప్పించాలని సూచించారట ఠాగూర్ దీంతో పార్టీ ఇన్ఛార్జ్ నాకేమీ వార్నింగ్ ఇవ్వలేదు అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు సమావేశం అంతా సంతృప్తిగా సాగిందని తెలిపారు ఇంతవరకు బాగానే ఉన్న జగ్గారెడ్డి ప్రకటన తర్వాతే అసలు విషయం బయటకొచ్చిందట తెర వెనుక ఏం జరిగిందని ప్రతి ఒక్కరూ ఆరా తీయడం మొదలుపెట్టారట మొత్తానికి ఈ విషయం చినికి చినికి గాలివానలా మారడంతో అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు అంతేకాదు ఠాగూర్ సామాన్యుడు కాదని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారట మరి రానున్న రోజుల్లో ఇంకా ఎన్నెన్ని చిత్రాలు చూడాలో అని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట